హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు దర్ ఈస్ ఏ ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ గ్రామ సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం చూసుకోవచ్చు చూడాలది గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయాలు బిఫోర్ ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇస్తామనేసీ వస్తుంది లేదు కూడా రావడం జరుగుతుంది మరి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి ఎప్పటినుంచో అనుకున్న ఈ నోటిఫికేషన్ రావడం లేదు కానీ అనుకోని నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి దట్ ఈస్ అ వన్ ఆఫ్ ది పాయింట్ బట్ చూద్దాం ఎనీహ్ వస్తుందనే చాలా చాలామంది మిత్రులు ఉన్నారు బట్ దాని దృష్టిలో ఉంచుకొని మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి అసలు దానికి సిలబస్ ఏంటిదనే విషయాలను కూడా గత కొన్ని రోజులుగా మనము నాలెడ్జ్ అయితే విద్యార్థులకు మనం అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాము బట్ మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉండండి డివియేట్ అవ్వకూడదు దట్ ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్ సో ఒకవేళ గ్రామ సచివాలయం సడన్గా మీకు నోటిఫికేషన్ వచ్చినా కానీ సో ఫస్ట్ పేపర్ ఆల్రెడీ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దాని గురించి అంతా వరి అవ్వాల్సిన పనేం లేదు ఇక మీ మీ టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఎట్లాగో దాంట్లో మీరు తరవగానే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు రైట్ మోస్ట్ వెల్కమ్ నన్న కొత్త మిత్రులు ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలర్ట్స్ డైలీ క్యూజెస్ సబ్జెక్ట్ వైజ్ క్యూజెస్ మ్యాగజైన్స్ ఇవన్నీ మీకు దొరకడం జరుగుతూ ఉంది సో దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు దట్ ఈజ్ అ వన్ ఆఫ్ ది పాయింట్ అండ్ నెక్స్ట్ సో మన అడర్ ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగులో గ్రూప్ టూకి సంబంధించిన గ్రేట్ డీల్స్ అనేవి మనకు రన్ అవుతున్నాయి సో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎంసీక్యూస్ బ్యాచ్ క్విక్ రివిజన్ ఎంసీ సారీ ఇది రికార్డెడ్ వీడియోస్ బ్యాచ్ ఫిక్ రివిజన్ బ్యాచ్ తీసుకుంటున్నా ఇవాళ మనకు సెవెంత్ అండ్ ఇంకా మనకు ఎయిటీన్ డేస్ ఉన్నాయి సో మీరు ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను మాక్సిమం అనుకుంటున్నాను టెస్ట్ సిరీస్ మీకు ఎగ్జామ్లో ఎగ్జామ్ ముందు కంపల్సరీ టెస్ట్ సిరీస్ రాయాలి కాబట్టి సో వీటిని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు ఇవాళ ఆఫర్ అందుబాటులో ఉంది వై సెవెన్ నాట్ త్రీ అనే కూపన్ కోడ్ని మీరు వాడండి మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి యూ క్యాన్ రిమెంబర్ ఒక అండ్ ఇది కాకుండా ఈ మంత్లోనే మనకు గ్రామ సచివాలయానికి సంబంధించిన బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది దాన్ని కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు దట్ ఈస్ అ వన్ ఆఫ్ ది పాయింట్ దాన్ని ఏదైనా మీకు ఆఫర్ కావాలి అనుకుంటే మాత్రం వై సెవెన్ నార్ త్రీ అనే కూపన్ అనుకోండి మీరు కంపల్సరీగా యూజ్ చేయండి మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఒకసారి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు సిలబస్ ఏముంది అండ్ ఎట్లా ఎన్ని మార్కులకు మనకు ఉంటుంది ఆ ఎగ్జాము ఎలా ఇచ్చాడు ఏందనే విషయాలను కూడా మనం కొద్దిసేపు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సర్వీస్కి సంబంధించిన ఎగ్జాము సో ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ని కూడా మనం క్లియర్ గా ఒకసారి చూద్దాం అసలు ఎట్లా వాట్ ఈస్ వాట్ అనే విషయాలను కూడా రాయచ్చు చూడొచ్చు మనం ఇక్కడ సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ అని అంటాము రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ వీ కెన్ కాల్ అప్ ఆన్ ఇట్ ఇస్ ఏ సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అని కూడా మనము చెప్తా ఉంటాము ఈ పాయింట్ పాయింట్కి ఓకే సో చూడండి ఒకసారి ఏ పార్టీ బి రెండుగా మనకు కన్సిడరేషన్ చేయడం జరిగింది లేదా ఏ తీసుకుంటే జనరల్ స్టడీస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మార్క్స్ అంటే కంప్లీట్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందంటే మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్గా ఉంటుంది సో ఈవెన్ మనము యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ చూసినప్పుడు ఆ టూ మంత్స్ లో మనకు ప్రక్రియ అంతా అయిపోవడం జరిగింది అన్నట్టు మనకు ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి సెంట్రల్ది మరి దాంతో సమానంగా స్టేట్ గవర్నమెంట్ వెళ్తే మనకు మార్చి ఉంటుంది కోడ కూడా మార్చి ఫస్ట్ వీక్ ఆర్ ఈ మంత్ ఎండ వరకు మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది చూడాలి మరి సో బిఫోర్ వస్తే నో ఇష్యూ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే టూ మంత్స్లో ఎగ్జామ్ పెట్టేవచ్చు దాని ప్రక్రియ దానిదే ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు చూద్దాం మరి ఏమవుతుంది అనేది అన్న జనరల్ స్టడీస్ యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు యాభై నిమిషాలు తర్వాత ఫిషరీస్కి సంబంధించిన టెక్నికల్ ఆ కన్సర్న్ మిత్రులు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో దానికి సంబంధించింది సో ఇక్కడ వంద క్వశ్చన్స్ ఉంటాయి అన్న వంద మార్కులు అండ్ వంద నిమిషాల డ్యూరేషన్ మొత్తం నూట యాభై వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్గా మనము కన్సిడర్ చేస్తాం దాన్న ఇంకోటి మీరు గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం చాలా ఎగ్జామ్స్కి ఫ్రమ్ ఏపీఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో చాలా పరీక్షల్లో మనకి ఏంటిదంటే నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు ఉన్నాయి చాలా చాలా వాటిలలో మనకు సో నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి వాటిని కూడా మనం క్లియర్ కట్గా చూడవచ్చు ఇక్కడ చూస్తే మనకు ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ పెనలైజ్డ్ విత్ వన్ బై ఫోర్త్ ఆఫ్ ది మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ కానీ వన్ బై ఫోర్త్ మార్క్స్ మనకు వచ్చేసేసి ఈ పర్టికులర్ ఏదైతే మనకు నోటిఫికేషన్ ఉండబోతుందో దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్గా కూడా మనం కన్సిడరేషన్ చేయవచ్చు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా దాన్ని గుర్తులో పెట్ గుర్తుపెట్టుకోండి అంటే చాలా ఎగ్జామ్స్కి మనకు నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు కంపల్సరీగా ఉన్నాయి అని ఇక్కడ పార్టీ ఏ కనుక చూస్తే ఒకసారి జనరల్ స్టడీస్కి సంబంధించి నేను యాభై మార్కులే కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మనకు ఎస్ఎస్సి రీజియన్లో కానీ ఆర్ఆర్బి రీజియన్లో ఎట్లయితే మనకు సబ్జెక్ట్ వైజ్గా బ్రేకప్ చేశాడో ఆ విధంగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు సో ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సో జాతీయ అంతర్జాతీయ ననా సో ఈవెంట్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉంటాయో అక్కడ నుంచి మనం కరెంట్ అఫేర్స్ లెవెల్లో తీసుకుంటాం అండ్ కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూ రీజనల్ అంటే స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ తర్వాత జాతీయ జాతీయ ఆధారంగా మన నార్మల్ స్టేట్ లెవెల్లో కానీ నాన్న నేషనల్ లెవెల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా మనకు కరెంట్ అఫైర్స్ ఉండబోతుంది దాంతోపాటు ఈవెంట్స్ కూడా ఉంటాయి నాన్న ఈవెంట్స్ రెండు దేశాల మధ్యన ఒప్పందాలు కావచ్చు ఎక్సర్సైజెస్ కావచ్చు అలాంటివన్నీ మనం కన్సిడరేషన్ చేస్తాము అండ్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ది డే టు డే లైఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ నా జనరల్ సైన్స్ సో ప్రతినిత్యం జనరల్ సైన్స్ ఓకేనా అంటే మనం ఉదయం లేచిన నుంచి పడుకునేంత వరకు సైన్స్ అనేది ఏ విధంగా మనకు మన చుట్టూ ఏ విధంగా ప్రజ్వలితుందో సైన్స్ ఏ విధంగా ప్రతిరోజు డైలీ లైఫ్లో సైన్స్ ఏ విధంగా ఉంటుందో సో దాన్ని మనము ఇక్కడ డిస్కస్ చేస్తాము తర్వాత చూడండి సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ది మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ది ఆంధ్రా మోడ్రన్ హిస్టరీ ఓకేనా చరిత్ర గురించి అడుగుతా ఉన్నాడు మోడ్రన్ హిస్టరీ గురించి అడుగుతాను దాంట్లోనే సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్ సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర ఎప్పటిది మోడ్రన్ ఇండియాకి సంబంధించి అడుగుతా ఉన్నాడు ఓకేనా దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నా పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన పాయింట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ అండ్ రిఫార్మ్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు దానికి సంబంధించి ఇది నార్మల్గా మనకు నా గ్రూప్ టూ వాటికి ఉన్న సిలబస్ ఇది కొత్తగా మనము సపరేట్గా చదవాల్సిన అవసరం ఏమి ఉండదు అట్ల ఆల్రెడీ మీరు ఆయా ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు అంత ఇబ్బంది కూడా ఏమి ఉండదు అండ్ ఈ గవర్నెన్స్ అండ్ ఇన్షియేషన్స్ విత్ ది స్పెసిఫిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఎటువంటి ప్రక్షాళనలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు అండ్ ఆర్థికంగా పారిశ్రామికంగా ఎలాంటి కార్యాచరణ జరుగుతుంది అలాంటి వాటిని కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ సబ్ కాంటినెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మన దాంతో దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రం గురించి కూడా మనము మాట్లాడుతూ ఉంటాము డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ నానా సో విపత్తు నిర్వహణ అసలు ఏంటిది వాట్ ఈస్ వాట్ ఎలా వస్తుంది విపత్తు నిర్వహణ ఎన్ని రకాలు ఉన్నాయి ఏం కారకాలు కారకాలే ఉన్నాయి దానికి సో ఏ విధంగా మనం దాన్ని మిటిగేషన్ చేస్తూ ఉండాలి నిర్వర్తించాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ది రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ నాన్న అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఏఎస్ ఇన్ ది అసెస్మెంట్ ఆఫ్ ది డిజాస్టర్ దానా విపత్తు నిర్వహణలో మనము ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని మనకు ఫర్ ఎగ్జాంపుల్ నన్న భూకంప తరంగాలను ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి సునా సునామీ తరంగాలను ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు ముందర ఎట్లా గుర్తించవచ్చు అనేది మనం తీసుకుంటాం సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ నా పర్యావరణం సుస్థిరాభివృద్ధి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణ గురించి మనం మాట్లాడుతాం సస్టైనబుల్ డెవలప్మెంట్ సెవెంటీన్ గోల్స్ ఉంటాయి మనకు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్గా ఉంటుంది స్టేట్స్కి ఉంటాయి ద అన్నిటికీ అవే గోల్స్ ఆయా రాష్ట్రాలు కానీ ఆయా దేశాలు కానీ సుస్థిరాభివృద్ధిలో ఏ విధంగా ప్రగతిని సాధిస్తాయనే విషయాలను కూడా మనము ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం అండ్ బైఫరికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామికల్ సోషల్ కల్చరల్ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్ అండ్ ప్రాబ్లం నానా సో బైఫరికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ పునర్వివరణ చట్టం గురించి దాని తర్వాత పరిపాలన కానీ ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా రాజకీయంగా న్యాయం పరంగా సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది మనకు ముందుకు నడుస్తుంది అనే విషయాలను కూడా మనం ఇక్కడ సో కన్సిడరేషన్ చేస్తాం ఇక ఫిషరీస్ పాయింట్ ఆఫ్ తీసుకుంటున్న జనరల్ ఫిషరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ది ఫిషెస్ అండ్ ఫ్రాన్స్ అన్ని విషయాలు ఆర్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ది ఫిషెస్ ఫిషెస్ ఎలా ఆరిజిన్ అవుతూ ఉంటాయి దానిలో న్యూట్రిషన్ ఏంటిది మార్ఫోలాజల్ అంటే ఏమంటాం ఎనాటమీ అండ్ సైకాలజీకి సంబంధించినవి కావచ్చు సో ఈచ్ అండ్ ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది చాప్టర్ వన్ జనరల్ ఫిషరీస్ తర్వాత ఇన్లాండ్ ఫిషరీస్ అన్న ఇన్లాండ్ ఫిషరీస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాము సో ఇన్లాండ్ ఫిషరీస్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మన మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఏంటిదంటే సో ఓషన్ ఫిషెస్ ఉంటాయి రివర్ ఫిషెస్ ఉంటాయి అండ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కాబట్టి సో దీన్ని మనం కంప్లీట్గా చూసుకోవచ్చు ఎకాలజీ ఆఫ్ ది పాండ్ ట్యాంక్ లేక్ రిజర్వాయర్ అండ్ రివర్ పాయింట్ ఆఫ్ తీసుకుంటాం అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి తర్వాత మెరైన్ ఫిషెస్ ఉన్నాయి సముద్రానికి సంబంధించి సో మెరైన్ ఫిషర్స్ ఏ విధంగా మనం తీసుకుంటామని సముద్రపు చేపలు దాని టైట్స్ కానీ కరెంట్స్ కానీ వేవ్స్ మాన్సూన్ కాంటినెంటల్ షెవ్స్ అండ్ అఫ్ వెల్లింగ్ అండ్ సింకింగ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా మనకు ఈ ఫిషరీస్ పాయింట్ ఆఫ్ని మనం డిస్కస్ చేస్తాం ఆక్వాకల్చర్ అంటే అన్నాను సో కల్చర్ అంటే చాలామంది మనకు ఆంధ్రప్రదేశ్లో కల్చర్ చేస్తూ ఉన్నారు టైప్ ఆఫ్ కల్చర్ ఏంటిది పాండ్ కన్స్ట్రక్షన్ అంటే చెరువులు చెరువులు ఉంటాయి కదా రాజావారి చేపల చెరువు అని అంట అట్లాంటివి అన్నట్టు వాటర్ అండ్ సాయిల్ మేనేజ్మెంట్ మరి అలాంటి ఒక చెరువులను మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎలాంటి మట్టిని మనం పోయాలి వాటర్ ఇంకిపోకుండా అండ్ ఎలాంటి మనకు ఫుడ్ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలి దాంట్లో ఇలాంటి అన్నిటి మనం నర్సరీ మేనేజ్మెంట్ గదే అన్నట్టు అక్కడ ఇండియన్ మేజర్ క్రాప్స్ బ్రీడింగ్ అండ్ హ్యాచింగ్ మేనేజ్మెంట్కి సంబంధించి క్రాప్స్ బ్రీడింగ్ సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటాం అండ్ ఫిషరీస్ క్రాఫ్ట్ అండ్ గియర్ అన్న టైప్ ఆఫ్ క్రాఫ్ట్ కానీ గేర్ అండ్ యూజింగ్ ది క్యాప్చర్ ఫిషెస్ లాంటివి ఫిషరీస్ మేనేజ్మెంట్ సో ఏ విధంగా మనము ఈ ఫిషరీస్ చేపల ఉత్పత్తులను ఏ విధంగా మనం మేనేజ్ చేయగలగాలి అలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం దట్ ఈస్ అ వన్ ఆఫ్ ది పాయింట్ వీ కెన్ కన్సిడర్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఈ నార్మల్ ఇన్ఫర్మేషన్ అన్న సో ఇలా మనకు నన్ను సిలబస్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్కి సంబంధించి ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకు సిలబస్ అనేది కనిపిస్తా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి కనిపిస్తూ ఉంటుంది ఆఫీసర్ ఉద్యోగమే సో ఎవరైతే మనకు ఫిషర్స్కి సంబంధించి వాళ్ళు యాక్వాకల్చర్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా సో వీళ్ళ యొక్క సజెషన్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు కాబట్టి సో అన్ని విధాలుగా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ఫుల్ అవుతుందన్న విషయాన్ని కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు నన్న ఇది మనకున్న సిలబస్ దీన్ని మీరు గుర్తించవచ్చు అండ్ నన్న సచివాలయం కోచింగ్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది ఈ మంత్లో తర్వాత గ్రూప్ టూ మీద డీల్స్ నడుస్తూ ఉన్నాయి ఎంసీక్యూస్ బ్యాచ్ కానీ అండ్ మనకు టెస్ట్ సిరీస్ కానీ రికార్డెడ్ వీడియోస్ కానీ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యుటిలైజ్ చేసుకోవాలనుకుంటే సో డెఫినెట్గా వై సెవెన్ నాట్ త్రీ అనే కూపన్ కొన్ని మీరు వాడండి సో మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఓకే గైస్ సో దిస్ ఇస్ ద సెషన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో సెషన్లో ఇంకో పోస్ట్కి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో దిస్ ఇస్ ద సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ like and share and subscribe the channel and we'll meet uh, so with uh, another uh, notification syllabus and uh, examination scheme thank you so much bye bye have a nice day